ప్రమాణం చేయుచున్నాను రైతుల సంక్షేమం కొరకు మార్కెట్ యార్డ్ అభివృద్ధి కొరకు సాయశక్తుల కృషి చేయుదునని దైవ సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. థాంక్యూ వెరీ మచ్ అండి. ఇప్పుడు ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆ విషయం మనందరికీ తెలుసు. వరంగల్ ఎనుమామల మార్కెట్ మరియు ఖమ్మం ఏఎంసీ వ్యవసాయ మార్కెట్ ఈ రెండు కూడా ఎప్పుడు పోటీ పడతా ఉంటాయి. ఎందులో పోటీ పడతా ఉంటాయి అంటే రైతులకి రైతాంగానికి వారు తెచ్చిన పంటలు అద్భుతమైన మరి పంట పెట్టుబడి తగ్గట్టుగా వాళ్ళకి గిట్టుబాటు ధర లభించే విషయంలో తెచ్చిన పంటని తెచ్చినట్టుగా దాన్ని అమ్ముకొని రైతాంగం ఎమ్మటే ఆ పంటని అక్కడ వదిలి వాళ్ళకి కావాల్సిన డబ్బులు వ్యాపారస్తులను తీసుకెళ్లే వ్యవస్థలో గొప్పగా మనం వరంగల్ ఎనుమామల మార్కెట్ తోని మనం పోటీ పడతా ఉన్నాం. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ అందుకనే దీనికి గొప్ప చరిత్ర ఉంది. ఈ గొప్ప చరిత్ర ఉన్న వ్యవసాయ మార్కెట్ ఖమ్మం పట్టణానికి ఖమ్మం నియోజకవర్గానికి కూడా ఒక గుండెకాయ లాంటిది. ఇది 150 ఒక్క మండలానికో గ్రామానికో కాకుండా యావత్ ఖమ్మం జిల్లాకి ఉమ్మడి ఖమ్మం జిల్లాకి పక్కనే ఉన్న సూర్యాపేట జిల్లా నుంచి అట్లనే పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఇక్కడికి రైతులు వచ్చి వాళ్ళ పత్తి కానీ మిర్చి కానీ అపరల్ కానీ అమ్ముకుంటూ ఉంటారు. ఏ రోజున కూడా ఈ మార్కెట్ వ్యవస్థ మీద ఆధారపడిన ఏ ఒక్కళ్ళు కూడా గత 8-9 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇసువంత కూడా బాధపడకుండా అద్భుతంగా గతంలో పాలకవర్గంలో ఎవరెవరికైతే అవకాశాలు వచ్చినాయో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రత్యేకించి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటిసారి ఆర్జేసి కృష్ణ గారు చేశారు, వారి తర్వాత మద్దినేని వెంకటరమణ గారు చేశారు, తర్వాత మొన్న ఒక దళిత సోదరి మన చదువుకున్న అమ్మాయి డౌలే లక్ష్మీ ప్రసన్న గారు, ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ శ్వేత గారికి వచ్చింది. మార్కెట్లకి చైర్మన్లు రిజర్వేషన్ పద్ధతి పెట్టిందే కేసీఆర్ గారు. గతంలో మార్కెట్ చైర్మన్లకి రిజర్వేషన్ లేకుండే అలాంటిది చట్టం చేసి అసెంబ్లీలో పెట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని వ్యవసాయ మార్కెట్లకు కూడా రొటేషన్ పద్ధతి మీద రిజర్వేషన్ బేసిస్ మీద అది కూడా మహిళలకు కూడా అవకాశం కల్పించే విధంగా మొట్టమొదటిసారి ఒక విప్లవాత్మకమైన సంస్కరణ తీసుకొచ్చిన మానవీయుడు కేసీఆర్ గారు. అందువల్లనే ఇవాళ మరి బలహీన వర్గాలకు కానీ మహిళలకు కూడా మార్కెట్ కమిటీ చైర్మన్లుగా అవకాశం కల్పించే లభించే అవకాశం వచ్చింది. అందుకని ఈ అవకాశం వచ్చినప్పుడు దీన్ని అందరికి కూడా చెందే విధంగా చేయాలనేది మన ప్రయత్నం ఉంటుంది. అందుకని ఈసారి ఇది జనరల్ మహిళగా రిజర్వేషన్ ఉంది. వచ్చే 2 సంవత్సరాలకి జనరల్ మహిళగా రిజర్వేషన్ ఉన్నది. అనేక సార్లు అనేక సందర్భాల్లో ముదిరాజుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో వారు అడిగారు,